మంచిర్యాల జిల్లా జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీరాంపూర్ జైపూర్ పరిసర ప్రాంతాల్లో మూగజీవాలైన ఆవులు ఎద్దులను అపహరించి అక్కడే హతమర్చి మాంసం విక్రయించే ముఠా సభ్యులను జైపూర్ పోలీసులు పట్టుకున్నారు. వ్యవసాయంపైనే ఆధారపడి జీవనం సాగించే రైతులు ఆవులు ఎద్దులను అతి కిరాతకంగా హతమర్చి అడవి జంతువుల మాంసం అన్ని విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. వారి నుంచి రెండు ఆటోలు కత్తును స్వాధీనం చేసుకున్నట్లుగా కమిషనర్ సత్యనారాయణ చెప్పారు. నిందితులపై పీడీ యాక్ట్ కేసు నమోదు చేసినట్లుగా తెలిపారు. ఈ ఎద్దులు చాలా ఆరోగ్యకరంగా మేత వేయడం చూసి వీటిని ఎట్ల కూడా పట్టుకుని ముందు దొంగతనం చేసి ఎక్కడన్నా కబేళాలకు పంపించాలని ప్లాన్ చేశారు. తర్వాత మళ్ళీ పట్టుకున్నప్పుడు ట్రాన్స్పోర్ట్లో దొరికేస్తాం, పోలీస్ చెక్కింగ్ ఎక్కువ ఉందని వీళ్ళే దాన్ని కటింగ్ చేసేసి ఆ యొక్క మాంసాన్ని ముందు వేరే వాళ్ళకి అమ్మటం మొదలుపెట్టారు. అది చాలా ఫ్రెష్గా అప్పుడప్పుడే తీసి రావడంతో వీళ్ళకి వేరే దురాలోచన కూడా పుట్టి అది దుప్పి మాంసం మేక జింక మాంసం అని చెప్పి అత్యధిక రేట్లకి అమ్మటం ప్రారంభించారు. పక్కన బక్రీద్ వస్తుంది, చాలా పశువుల గురించి ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ గురించి ఆవులు నిషేధం ఉంది, దూడలు నిషేధం ఉంది, చాలా జాగ్రత్తగా ఉంది. మేము అంతా నిరంతరం చూస్తుంటే సందిట్లో సడన్లీ అన్నట్లు వీళ్ళందరూ కూడా ఒక గ్యాంగ్ లాగా ఏర్పడి ఇంత దుశ్చర్యలు పాల్పడ్డారు. దీనిలో కుమరి కళ్యాణ్ అన్నవాడు 19 కేసులు, జాగి శేఖర్ అన్నవాడికి 14 కేసులు ఇట్లా ఉన్నాయి. ఇప్పుడు ఒక 6 కేసులు నిన్నేళ్ళలో ఒకటి, ఇక్కడ ఒక 6 కేసులు, టోటల్ 7 కేసెస్.